Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. ఇవాళ ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తనని క్యారెక్టర్ గాని తనని గాని వారి భార్యని గాని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని చెప్పని తన్ని ఎన్నో అవమానాలకు గురి చేశారని చెప్పని గబగబా వాకౌట్ చేసి వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి దొంగ కన్నీళ్లు కార్చారు ఆయన. ఏదో చాలా బాధపడిపోతున్నానని చెప్పని నిన్న ఏడ్చి చాలా చాలా గొప్పగా నటించారు. ఎందుకంటే దొంగ ఏడుపని ఎందుకన్నానంటే కనీసం కంటి నుండి ఒక్క చుక్క నీరైనా కూడా బయటికి రాలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా విషయాలు అడగాలి. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ అన్న మాటకే గాని వస్తే అసలు నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నువ్వు ఎంత మంది కుటుంబాలను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు? ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారిని ఆ రోజు చంపించిన తర్వాత ఆయన నమ్మినటువంటి ఎంతో మంది కుటుంబాలను గాని ఆయన అనుచరులను గాని ఆయన సహచరులను గాని మీరు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఇవన్నీ మీకు గుర్తున్నాయా? తప్పనిసరిగా మీకు గుర్తుండే, ఎందుకంటే 40 ఏళ్లు అయిపోయింది. అలానే దాని తర్వాత మీరు ఎంతో మంది క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయించారు. దానిలో ఈ మధ్య కాలంలో జరిగిన మీకు గుర్తు చేయాలని చెప్పని నాకు అనిపించింది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితమే, బహుశా ఇదైతే గుర్తుండి ఉంటుంది, 5 సంవత్సరాల క్రితమే ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం వాళ్ళకి రిజర్వేషన్ మీరు ఇస్తానని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి కాలం పబ్బం గడుపుకుంటూ అధికారంలోకి వచ్చేసారని చెప్పని మీరు ఇచ్చినటువంటి మానిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీ బాధ్యత మీరు చేయాలి అని చెప్పని మీరు పట్టించుకోకుండా తప్పు తప్పుగా మాటలు చెప్పి తిరుగుతుంటే దాన్ని నిలదీసినందుకు ఆయనని మీరు ఆయన భార్యని గాని ఆయన కొడుకుని గాని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, లంజా లంజా కొడక అనే రెండు పదాలు గౌరవప్రదమైనయా? ఇలాంటి పదాల కన్నా ఇంకా చాలా చాలా అసభ్య పదజాలాన్ని వాడి ఆయనని గాని ఆయన కుటుంబాన్ని గాని చిత్రహింసలు పెట్టారు. ఆ రోజున ఇవన్నీ మీకు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజున క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటో తెలియలేదా? మరి ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఎలాంటి క్యారెక్టర్? మీ పార్టీలో కూడా పనిచేశారు కదా, ఎంత నిజాయితీపరుడు నీకు తెలుసు కదా. మరి అలాంటి వాళ్ళని నీ తొత్తుల కింద ఆ రోజు పనిచేసినటువంటి పోలీసుల్ని పంపించి చాలా చిత్రహింసలు పెట్టి మరీ అరెస్ట్ చేసి రోడ్ల మీద తన్ని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి తలుపులేసి మరీ తన్నారు, అడ్డమైన బూతులు మాట్లాడారు, మరి దాన్నేమనాలి? అది సరే, ఏ పార్టీని అయితే అండగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీని అండగా పెట్టుకుని మొన్న 2014 ఎలక్షన్స్ లో నువ్వు అధికారంలోకి వచ్చావు, వచ్చినటువంటి నీకు కనీసం కనీసం కొంచెం పార్టీ నీకు ఇంగిత జ్ఞానం గాని మర్యాద గాని అసలు గ్రాటిట్యూడ్ అంటే నీకు మనసుకి కొంచెం కూడా అనిపించలేదా? భారతీయ జనతా పార్టీ అండతో నువ్వు గెలవలేదా? గెలిచి అదే ప్రధానమంత్రి మోడీ గారిని వారి అమ్మగారిని మీరు మీ అవసరం కోసం అడ్డమైన మాటలు అడ్డమైన పదజాలం మీరు వాడలేదా? మరి మోడీ గారిని మాట్లాడినప్పుడు మరి ఆయన ఏ రోజు కూడా ఇలాంటి దొంగ ఏడుపు ఏడవలేదు. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు. నీలాంటి యదవ నీలాంటి లుచ్చ ఇలాంటి తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఇవాళ ప్రజల దగ్గర నుంచి నీకేదో సానుభూతి రావాలని చెప్పని వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. చంద్రబాబు నాయుడు ఇలాంటి లిస్టు తీస్తే బయటకు వచ్చినవి కొన్నే, బయటికి రాని చాలా చాలా ఉన్నాయి. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ నీకు పడిన శిక్ష గాని నీకు పడినటువంటి నీకు జరుగుతున్నటువంటి అవమానం గాని చాలా 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 తక్కువ అని చెప్పనే నేను చెప్తున్నాను.
ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. అందుకే నువ్వు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీ స్వార్థం కోసం నీ యొక్క అధికార బలం కోసం నీ వాళ్ళ యొక్క ఆర్థిక బలం కోసం నీ నువ్వు గాని నీ టీడీపీ నాయకులు గాని చేసినటువంటి అనేకమైనటువంటి లుచ్చ పనులు అనేకమైనటువంటి నీచమైన పనులు ఇవాళ మీకు ఎదురవుతుంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా ఏదైనా గాని తనదాకా వస్తే గాని తెలియదని ఇవాళ అదే పందాన నీదాకా వచ్చేసరికి భావోద్వేగం గుర్తుకొచ్చిందా లేదా నువ్వు నటిస్తున్నావా నీ ముఖానికి నవ్వు రాదు ఏడుపు అంతకన్నా రాదు ఏదీ రాదు నువ్వు ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి దొంగ కన్నీళ్లు కార్చి నీచమైనటువంటి కుట్రలు నువ్వు ప్రజలకు చూపించి ఆ విధంగా నీ వైపు మలుచుకుందాం అని చెప్పి అనుకుంటున్నావేమో ఇది కేవలం కల ఇక పూర్తిగా నువ్వు గాని నీ స్వార్థపూరితమైనటువంటి పరిపాలన గాని పూర్తిగా అంతం ఉండే సమయం పూర్తిగా ఆసన్నమైందని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాను తప్పనిసరిగా మీరు ఇలాంటి కపట నాయకులకి కపట రాజకీయ నాయకులకి కపట దొంగలకి మీరు మాత్రం వాళ్ళ యొక్క మాటలకు మోసపోవద్దని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పని సెలవు తీసుకుంటున్నాను జై హింద్.